హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి సరాగాలు. మొలకెత్తిన పెసల్ని టేస్టీగా పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా పెసల్ని ఒక 5 అవర్స్ పాటు నానపెట్టి ఇలా ఒక క్లాత్లో మూట కట్టి ఒక నైట్ అంతా విడిచిపెట్టేస్తే ఇలా మొలకలు వచ్చేస్తాయి. వింటర్లో అయితే 2 నైట్స్ వరకు ఉంచాల్సి వస్తుంది, అప్పుడే ప్రాపర్గా మొలకలు అనేవి వస్తాయి. ఇప్పుడు పో పెట్టుకోవడం కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఒకవేళ డైటింగ్ చేసే వాళ్ళు తినాలనుకుంటే 1 టీ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ వాడుకోండి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి. పోపు వేగిపోయాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మొలకెత్తిన పెసల్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి వేయించుకోండి. ఇది డైటింగ్ కోసం తినే వాళ్ళైతే కనుక కాస్త తక్కువ ఉప్పు వేసి ఇలా వేయించుకుంటే సరిపోతుంది. లేదు, పిల్లలు అలా తినరు, వాళ్ళకు కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే కనుక పైనుంచి కొంచెం 1/2 కప్పు వరకు వాటర్ వేసి మూత పెట్టి 4 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మరీ ఎక్కువగా కుక్ అవ్వనివ్వద్దండి, అలా చేస్తే కనుక విటమిన్స్ అనేవి పోతాయి. 4 నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర పైనుంచి వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా నైట్ డిన్నర్లో అయినా ఎప్పుడు తిన్నా సరే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో ఏ మొలకెత్తిన విత్తనాలైనా చేసుకోవచ్చు. పచ్చిగా మొలకెత్తిన విత్తనాలు తినలేమో అనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే హ్యాపీగా ఎన్ని మొలకెత్తిన విత్తనాలైనా తినేయచ్చు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.